So hi all, ippudu daaka nanaki channel subscribe chesukopote ventane subscribe chesukondi for all latest updates on technology related and language related too. So nenu already konni videos chestunnanu, German lo almost 10 videos chesanu, and ee video lo main mundu videos lo opposites cheppanu. Ivi main kod routine ga ekkuva German lo vaade cars aina vehicles, cars undayi kada, cars and bags, డ్రెస్ రిలేటెడ్ ఇవన్నీ మనం కామన్గా వాడే వర్డ్స్ని జర్మన్లో ఏమని పిలుస్తాము అని చెప్పి ఇందులో ఉంటుంది. నెక్స్ట్, సో ఫస్ట్ వచ్చి నేను జర్మన్లో ఆల్మోస్ట్ కార్స్ చాలా ఫేమస్ కదా, సో జర్మన్లో వోక్స్ వ్యాగన్ అని ఉంటుంది. సో వ్యాగన్ అనేది జర్మన్ వర్డ్. సో వోక్స్ అనేది అఫ్కోర్స్ అది ఒక నేమ్ సంబంధించింది. వ్యాగన్ అనేది, వ్యాగన్ అంటే వెహికల్ అని దాని అర్థం జర్మన్లో. సో ఫస్ట్ దాంతో నేను స్టార్ట్ చేస్తున్నా. వ్యాగన్, పోలీస్ వ్యాగన్, వోక్స్ వ్యాగన్, అలా వ్యాగన్ అనేది వెహికల్. సో ఇది వ్యాగన్ అనేది వెహికల్, వ్యాగన్ అంటే వెహికల్. నెక్స్ట్ టాస్చ్, టాస్చ్ అంటే బ్యాగ్. బ్యాగ్ని మనం జర్మన్లో టాస్చ్ అంటాం. అండ్ నెక్స్ట్ క్లేడ్, క్లేడ్ని మన జర్మన్ క్లేడ్ని డ్రెస్ని క్లేడ్ అంటాం. నెక్స్ట్ జిమ్మర్, జిమ్మర్ని రూమ్, రూమ్ని జిమ్మర్ అంటాం. అండ్ అపార్ట్మెంట్, అపార్ట్మెంట్ మన జర్మన్లో వాహ్నుంగ్, వాహ్ Nung. అపార్ట్మెంట్ మనం వాహ్నుంగ్ అంటాం. సో అలాగే కార్, సో వెహికల్, ఇది కార్ వేరు, వెహికల్ అంటే జస్ట్ బండి అని చెప్పి అంటాం కదా, ఆ రకంగా కార్ని మనం ఆటో అని పిలుస్తారు అక్కడ. అఫ్కోర్స్ ఆటో అనేది ఇంగ్లీష్ వర్డే. సో దస్ ఆటో అని ఉంటుంది కదా వాక్స్ వ్యాగన్, సో ఆ రకంగా ఆటో అనేది అక్కడ ద కార్స్ టైప్లో వచ్చే డిఫరెన్స్ అనమాట. అది పెన్, పెన్ మాత్రం చాలా పెద్ద పేరు ఉంది జర్మన్లో, ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. కూగల్ స్క్రైబర్ అంటారు దాన్ని. ఓకే, పెన్ కూగల్ స్క్రైబర్, కూగల్ దానికన్నా పెన్ అంటే ఈజీ కదా. సో కూగల్ స్క్రైబర్, లాంగెస్ట్ వర్డ్ పెన్కి వచ్చేసి కూగల్ స్క్రైబర్. డ్రెస్సెస్, క్లైడ్ అంటే డ్రెస్, డ్రెస్కి అదే డ్రెస్సెస్ ప్లూరల్ ఉంటుంది కదా, దానికి మనం క్లైడర్ అంటాం. ఓకే, డ్రెస్సెస్కి క్లైడర్. నెక్స్ట్ ల్యాంప్, ల్యాంప్ జర్మన్లో ల్యాంపే, పెద్ద తేడా ఉండదు. ఈ ఎండ్ చేయాలి, ఎండ్తో ఈతో ఎండ్ చేస్తే అది వచ్చేస్తుంది జర్మన్లో. సో ఆ రకంగా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ టేబుల్, టేబుల్ మనం జర్మన్లో టెస్ట్, టెస్ట్ అని చెప్పి సౌండ్. సో బ్యాగ్ టాస్ట్ చేయని బ్యాగ్ అంటారు కదా, అలాగే బ్యాగ్స్ని ఏమంటామంటే బ్యాగ్స్ని టాస్ట్ చేయని, బ్యాక్స్ని టాస్చన్ అంటాం. సో ఆ రకంగా మనకి ఉంటుంది మీనింగ్స్ వచ్చి, ఐ మీన్ జర్మన్లో వచ్చి ప్రొనౌన్సియేషన్ వచ్చి దాన్ని అర్థం అలా ఉంటుంది. సో బ్యాగ్ వచ్చి టాస్చే, వెహికల్ వచ్చి వాగన్, డ్రెస్ క్లేడ్, రూమ్ జిమ్మర్, అపార్ట్మెంట్ని ఓహనంగ్, ఆటోని కార్, పెన్ని కూగిల్ స్క్రైబర్, డ్రెస్సెస్ని క్లైడర్, ల్యాంప్ని ల్యాంపే, టేబుల్ని టెస్ట్. సో ఈ రకంగా మనకి డిఫరెన్స్ ఉంటుంది, సౌండింగ్ ఉంటుంది. ఓకే, సో వాగన్ వెహికల్, టాష్ అండ్ బ్యాగ్, క్లైడ్ని డ్రెస్, క్లైడర్ డ్రెస్సెస్ని క్లైడర్, ల్యాంప్ని ల్యాంపే, టేబుల్ని టెస్ట్, వాహనంని అపార్ట్మెంట్, పెన్ గూగుల్ స్క్రైబర్, రూమ్ని జిమ్మర్. సో ఈ రకంగా దాని మీనింగ్స్ ఉంటాయి అండ్ జర్మన్లో. సో ఈ ఛానల్ నేను ఇంకా ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డెంట్. ఓకే, థ్యాంక్ యూ.